కాంగ్రెస్ పార్టీ. మరి వారికి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఇవాళ ప్రజలు, తెలంగాణ ప్రజలు మాకంటే ఎక్కువ సీట్లు కట్టబెట్టి ప్రభుత్వాన్ని నడపమని వారికి అవకాశం ఇచ్చారు. వారికి కూడా మా అభినందనలు. మరి వారు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తప్పకుండా బాగా నడపాలని నేను కూడా మనసారా కోరుకుంటా ఉన్నాను. మా పార్టీ తరఫున కూడా తప్పకుండా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక మాట మాత్రం వాస్తవం, మరి మేము కూడా నిర్మాణాత్మకంగా ఒక పద్ధతి ప్రకారం పోతాం. వెంటనే కొత్త ప్రభుత్వాన్ని తొందరపెట్టే పని కూడా మేము చేయం. వాళ్ళు కూడా కుదుర్కోవాలా, వాళ్ళు కూడా పనిచేయాలా, వి అండర్స్టాండ్ దాట్. కాబట్టి వారు ప్రజలకు ఏవేవైతే హామీలు ఇచ్చారో, ఏవేవైతే చెప్పారో తప్పకుండా నిలబెట్టుకుంటారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మేము మా కార్యకర్తలకు మాత్రం చెప్పేది ఒకటే, ఎవరు ఏ పరిస్థితుల్లో కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఇది ఒక ప్రజల గొంతుకగా, తెలంగాణ ప్రజల వాణిగా, తెలంగాణ ప్రజల శ్వాసగా మన పార్టీ ఏదైతే గత 23 సంవత్సరాలుగా తన ప్రస్థానాన్ని కొనసాగించిందో అదే పందాలో మరింత దృఢమైన సంకల్పంతో ముందుకు పోదాం. ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడే తెచ్చుకోవాలి. కాబట్టి మరి ఎక్కడైతే మనం కోల్పోయామో అక్కడే తెచ్చుకుందాం.